अपोलो ఆసుపత్రిలో హీరో సాయిధరం తేజ్ కు చికిత్స కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సాయిధరం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. కాలర్ బోన్ సర్జరీ తర్వాత అబ్జర్వేషన్ లోనే తేజ్ ఉన్నాడని వెల్లడించారు వైద్యులు. अपोलो ఆసుపత్రిలో లో హీరో సాయిధరం తేజ్ కు చికిత్స కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సాయిధరం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉజ్జయిని లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఉజ్జయిని, అంటే గాయత్రి ఏదైతే రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్కి గురైన సాయిధరం తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అపోలో యాజమాన్యం అయితే బులెటిన్ రిలీజ్ చేస్తూనే ఉంది. తాజాగా మొన్న ఏదైతే మొదటి రోజు మనం మీడియా బులెటిన్లో చూసామో అప్పుడు ఆ వెంటిలేటర్ పైన ఉన్నాడు అని చెప్పుకోవడం జరిగింది. నిన్న కూడా తాజాగా తనకి ఏదైతే కాలర్ బోన్కి సంబంధించి సర్జరీ కూడా సక్సెస్ఫుల్గా జరిగింది అని చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా ఇప్పుడు కూడా గత కొద్దిసేపటి క్రితమే మీడియా బులెటిన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆపరేషన్ సక్సెస్ అయింది, అబ్జర్వేషన్లో పెట్టాము, ఇప్పుడు తన ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే ఐసీయూలోనే ఉండడం జరిగింది. ఇంకా సృహలోకి రాకపోవడం వల్ల ఐసీయూలోనే చికిత్స పొందుతున్నాడు. వెంటిలేటర్ పైనే చికిత్స అయితే కొనసాగుతుంది అంటూ కూడా క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఏదైతే చాలామంది అభిమానులు కూడా కంగారు పడ్డారు, ఎందుకంటే తనకి ఏమైందో, ఎంత సీరియస్ కండిషన్ ఉందో అంటూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. కానీ ఇప్పుడు అపోలో యాజమాన్యం ప్రతిదీ కూడా అప్డేట్ ఇవ్వడంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. అభిమానులు కావచ్చు, నిన్న కూడా మనం చూసాము ఎంతోమంది ఆ పూజలు నిర్వహించారు. అభిమానులు టెంపుల్స్కి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఉదయం నుండి కూడా వివి వినాయక్ కొంతమంది విఐపీస్ వచ్చి వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శిస్తున్నారు. కానీ ఇంకా ఏదైతే సాయిధరం తేజ్ సుహలోకి అయితే రాలేదు. ఇంకా కండిషన్ అంటే తన కదలికలు జరుగుతున్నాయి తప్ప ఇంకా లేచి మాట్లాడే స్టేజ్కి అయితే రాలేదు. ఓవరాల్గా అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాకపోయినా ఆ ఏదైతే కాలర్ బోన్కి సంబంధించి సర్జరీ జరిగింది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, చాలా రెస్ట్ అవసరం అంటూ కూడా సీనియర్ డాక్టర్లు అందరూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా ఒకటే చెప్పారు, ఎవరైతే విఐపీస్ వస్తారో వాళ్ళు రావద్దు, అందరికీ కూడా మేము కాల్ చేసి ఇంటిమేట్ చేస్తాము, ప్రస్తుతం అయితే సాయిధరం తేజ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది అంటూ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. మరోవైపు అంటే ఇప్పటికే రాయదుర్గం ఆ పోలీస్ స్టేషన్లో కూడా ర్యాష్ డ్రైవింగ్ పైన సాయిధరం తేజ్ పైన కేసు అయితే బుక్ అయింది. పోలీసులు మాత్రం ఇప్పుడు ఎటువంటి డిస్టర్బ్ చేయటం లేదు, ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఇప్పటికైతే సాయిధరం తేజ్ సృహలోకి రాలేదు, అభిమానులు అందరూ వస్తూనే ఉన్నారు, విఐపీస్ వస్తూనే ఉన్నారు. ఒకవేళ సృహలోకి వచ్చిన తర్వాత అసలు గాయానికి గల కారణం ఏంటి, సాయిధరం తేజ్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు, ఎలాంటి సేఫ్టీ తీసుకున్నాడు, ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా వివరాలు తెలుసుకుంటామని చెప్తున్నారు గాయత్రి. ఉజ్జయిని, అంటే మనం కొన్ని విజువల్స్లో చూసాం సర్జరీకి ముందు ఎంత కొంత ఆయన స్పందిస్తున్నారు, సర్జరీ తర్వాత అబ్జర్వేషన్లు ఉన్న సాయిధరం తేజ్ ఎలాంటి స్పందన ఇస్తున్నారు, అసలు వైద్యులు అడుగుతున్న వానికి స్పందిస్తున్నారు ఆయన? అయితే 2 రోజుల క్రితం ఒక వీడియో కూడా అపోలో యాజమాన్యం రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఒక డాక్టర్ తనని పిలిచి లెవ్వు పలుకుతున్నావా అంటే చేతులు ఊపడం కానీ కొన్ని సౌండ్లు చేయడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆపరేషన్ ఏదైతే సర్జరీ జరిగిందో సర్జరీ జరిగిన తర్వాత కొద్దిగా అనస్థేషియా ఇస్తారు కాబట్టి అనస్థేషియాలోనూ ఉన్నాడు, ఇంకా ఎటువంటి మాటలు మాట్లాడడం లేదు. కానీ కదలికలు మాత్రం చేస్తున్నాడు, కానీ నోట్లో నుండి మాటలు అయితే రావటం లేదు. కొద్దిగా సమయం పడుతుంది, విశ్రాంతి అవసరం అంటూ కూడా వైద్యులు చెప్తున్నారు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఉజ్జయిని.